100% health update kosam subscribe cheyandi India's first health channel CVR Health alage like and share cheyandi Namaste Doctor's Talk live karyakramaniki swagatham ENT chevi mukku gontu samasyalu ee season lo ekkuga vastu untayi వీటి పట్ల అవగాహన కలిగి ఉండడం ద్వారా పలు సమస్యలను నియంత్రించవచ్చు అలాగే సమస్యలు రాకుండా జాగ్రత్త పడవచ్చు ఇఎన్టీ సమస్యల పట్ల అవగాహన కలగజేసేందుకే ఈరోజు సివిఆర్ హెల్త్ స్టూడియోకి విచ్చేశారు ప్రభుత్వ ఇఎన్టీ హాస్పిటల్ నుండి డాక్టర్ దుర్గా ప్రసాద్ గారు సో ప్రేక్షకులు స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటి నంబర్స్కి కాల్ చేసి నేరుగా డాక్టర్ గారితో లైవ్లో మాట్లాడవచ్చు నమస్తే డాక్టర్ గారు నమస్కారం అమ్మ డాక్టర్ గారు నవేడేస్ ఎక్కువగా వింటున్నాం చెవి ముక్కు సమస్యలు అసలు ప్రధానంగా ఎందుకు వస్తాయి అంటారు చెవి ముక్కు సమస్యలు దేనివల్ల వస్తాయంటారు మొట్టమొదటిది ముక్కు గొంతు ముఖ్యంగా చెవి పొరన కొంత లోపలికి ఉంటుంది కానీ ముక్కు గొంతు అట్మాస్ఫియర్కి వాతావరణానికి డైరెక్ట్గా ఎక్స్పోజ్ అయి ఉంటాయి ప్రత్యక్షంగా ఎక్స్పోజ్ అయి ఉంటాయి వీటికి సంబంధించి వాతావరణంలో కాలుష్యం వల్ల కానీ లేకపోతే వాతావరణ ఉష్ణోగ్రతల్లో మార్పులు వచ్చి వైరస్కి సంబంధించిన ఇన్ఫెక్షన్స్ రావడం కానీ ఏ రకమైన పదార్థానికైనా అలర్జీ అంటూ ఉంటే పీలుస్తున్న వాటికి కానీ ఆహారంలో తీసుకుంటున్నటువంటి వాటికి కానీ అలర్జీ ఉంటే వెంటనే ముక్కు గొంతు రియాక్ట్ అవుతాయి కాబట్టి వీటి సమస్యలు ఎక్కువగా ఉంటాయి పెరుగుతున్న కాలుష్యం కొద్దీ తర్వాత మనం పంట పొలాల దగ్గర వాటి దగ్గర వాడుతున్న రకరకాల రసాయనాల వల్ల పెరుగుతున్న పరిశ్రమల వల్ల వాహనాలు ఎక్కువైపోయి వాటి నుంచి వచ్చే కాలుష్యం వల్ల వీటన్నిటి వల్ల డైరెక్ట్గా ప్రత్యక్షంగా ఎక్స్పోజ్ అవుతున్న ఈ భాగాలు శరీర భాగాలు ఎక్కువగా అఫెక్ట్ అవ్వడానికి అవకాశం ఉంటాయి ఓకే ఈ ముక్కుకి గొంతుకి గనక ఇన్ఫెక్షన్ లోపల గనక ఉన్నట్టయితే అది ఈ ముక్కు వెనుక భాగంలో గొట్టం ఉంటుంది యుస్టేకియన్ ట్యూబ్ అంటాం దాని ద్వారా చెవిలోకి పాకి చెవి ఇన్ఫెక్షన్ రావడానికి అవకాశం ఉంటుంది అందుకని ఈ చెవి ముక్కు గొంతు ఇన్ఫెక్షన్లు అనేవి ఎక్కువగా పెరుగుతున్నాయి అది ప్రస్తుతం జరుగుతున్న పరిస్థితి రైట్ డాక్టర్ ఇప్పుడు ఒక కాలర్ లైన్ లో ఉన్నారు హలో హలో నమస్కారం అండి ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు మీ పేరు బెల్లూరు శ్యామ్ ప్రసాద్ రాదర్ రైట్ అండి డాక్టర్ గారు ఉన్నారు సమస్య ఏంటో చెప్పండి నమస్తే డాక్టర్ గారు నమస్కారం అండి చెప్పండి సార్ నాకు చెవిలో మొట్టమొదట గుస్సు గుస్సు అని శబ్దం వస్తుంది గుస్సుది మేము డాక్టర్ దగ్గరికి వెళ్తే ఆయన ఏం చేశారంటే జలుబు చేసిన వాళ్ళు వచ్చిందని టాబ్లెట్స్ ఇచ్చారు టాబ్లెట్లు అవి వాడిన తర్వాత అడ్డంగా ఉండింది తర్వాత మళ్ళా చూపించిన తర్వాత కొద్దిగా ముక్కులో నుంచి బ్లడ్ పడింది తర్వాత తగ్గినప్పుడు కూడా బ్లడ్ పడింది ఏం తెరిపోతే వాళ్ళు ఈఎన్టీలో వాళ్ళు అయ్యి చూసి ఏది చూసి అవేవి లేదు కొన్ని టాబ్లెట్లు ఇచ్చారు ఆ తర్వాత మళ్ళా వేరే తగ్గకపోతే మద్రాసు వెళ్ళి అక్కడ చూపిస్తే ఆయన పారాక్లాన్స్ అయితే వాసింది కొద్దిగా గొంతుకారు కూడా అప్పుడు ఆయన అది రాశాడు స్కాన్ చేయించాము స్కాన్ చేసిన తర్వాత సార్ స్కాన్ లో ఇదేమో ఇన్ఫెక్షన్ ఏనండి కానీ ముక్కు లోపల ఒక నవ్వ ఏదో కొద్దిగా ఇది ఉంది అది మీరు బయాప్సీ చేయించండి అన్నారు అది సార్ ప్రస్తుతం తర్వాత ఏమైందంటే ఆ బయాప్సీ చేసినది మెదడు తగ్గిరుంది కాబట్టి ప్రాబ్లం అవుతుందేమో అది ఇది అంటూ ఉన్నారు కొన్ని ట్రీట్మెంట్ చేసి ఈ లోపల గొంతులో చిన్న 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 కనకాల గడ్డలాగా దిగింది సార్ అది అది ఇప్పుడు ప్రస్తుతం కండిషను అది మీరు ఎంత చేయమంటారు ఏంది ఇప్పుడు మీరు చెబుతున్న దాన్ని బట్టి దాదాపు మూడు సిస్టమ్స్ అంటే చెవి ముక్కు గొంతుకు సంబంధించి కూడా మీకు మూడు భాగాల్లోనూ సమస్య ఉన్నట్టుగా నాకు అనిపిస్తున్నది ఒకటి చెవిలో శబ్దం రావడం అనేది కేవలం ఇన్ఫెక్షన్ వచ్చి అంటే అక్కడ డాక్టర్ గారు చెప్పారంటున్నారు మీరు అది కేవలం చెవిలో ఇన్ఫెక్షన్ వచ్చి వచ్చిందా కొన్ని రకాల వ్యాధుల్లో నరం బలహీనపడినప్పుడు కూడాను చెవిలో శబ్దం రావడం సంభవిస్తుంది కాబట్టి చెవి వినికిడి పరీక్షలు చెవికి సంబంధించిన పరీక్ష చేసుకోవడం అనేది అవసరం రెండవది ముక్కుకు సంబంధించి ఒక గడ్డలాగా ఉంటే దాన్ని బయాప్సీ చేస్తామని పరీక్ష చేస్తామని ముక్క పరీక్ష చేస్తామని ఏదైతే చెప్పారో అది మీరు చేయించుకోవాలి మెదడుకు దగ్గరగా ఉన్నా కూడా దాన్ని జాగ్రత్తగానే ఎటువంటి మెదడుకు హాని లేకుండా అపాయం లేకుండా ముక్క తొలగించవచ్చు ఆ ముక్క పరీక్ష ద్వారా అది ఏ రకమైన కణితి గడ్డ ప్రమాదకరమైందా ప్రమాదరహితమైనదా అనేది మనం నిర్ధారించడానికి వీలవుతుంది ఇదే గడ్డ మీకు గొంతులోకి పెరుగుతోంది అంటున్నారు మామూలుగా ఇలా గొంతులోకి పెరిగితే దీన్ని పాలిప్ అంటారు ముక్కు లోపల ఆరిజినేట్ అయ్యి ముక్కు లోపల నుంచి ప్రారంభమై వెనక్కి దిగి గొంతులోకి దిగుతోంది అని మీరు చెప్పిన వర్ణన బట్టి మోస్ట్లీ చాలా వరకు అది పాలిప్ అయి ఉండొచ్చు
అలాంటిది అయితే దాన్ని గడ్డని మనం తొలగించవలసి ఉంటుంది. రెండోది, ఇప్పుడు మీరు మాట్లాడుతున్నప్పుడు కూడా నేసల్ ట్వాంగ్ అంటాం, అంటే కొంచెం ముక్కుతో మాట్లాడుతున్నట్టుగా గాలికి శ్వాసకు అడ్డం పడుతున్నట్టుగా నాకు అర్థమవుతుంది మీ వాయిస్ బట్టి. కాబట్టి మీరు ఒకసారి పరీక్ష చేయించుకుని, అది ముఖ పరీక్ష అయినా సరే లేకపోతే పాలిప్ లాంటి గడ్డ అనేది ప్రస్ఫుటంగా తెలుస్తూ ఉంటే దాన్ని పూర్తిగా తొలగించి దాన్ని పరీక్ష చేయించుకోవడం మంచిది. ఏ రకమైన కణితి అనేది మీరు నిర్ధారించుకోవాలి. చెవికి సంబంధించి వినికిడి పరీక్షలు అవి చేసుకుని అది నరం బలహీనపడిందా ఎటువంటిది అనేది చూసుకుని వాటికి మందులు వాడుకోవాల్సి ఉంటుంది. సమగ్రంగా చెవి, ముక్కు, గొంతు మూడింటిని మీరు త్వరలో పరీక్ష చేయించుకుని, ముఖ్యంగా ఆ ముక్కులో ఉన్న గడ్డని మొదట తొలగించినట్టయితే గొంతుకు సంబంధించి చెవికి సంబంధించి కూడా మీకు రిలీఫ్ రావడానికి కొంత భాగం కొంతమేర అది మీకు సహాయపడుతుంది. రైట్ డాక్టర్, నెక్స్ట్ కాలర్ లైన్లో ఉన్నారు. హలో 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 చెప్పండి, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు, మీ పేరు? మాది బియల్గూడ అండి. నా పేరు శ్రీలత. డాక్టర్ గారితో మాట్లాడదామని. రైట్ శ్రీలత గారు, మాట్లాడండి. ప్రాబ్లం ఏంటో డాక్టర్ గారు ఉన్నారు. నమస్తే డాక్టర్ గారు. నమస్కారం అమ్మా, చెప్పండి. నాకు సైనస్ ప్రాబ్లం అండి. ముక్కు 2 సార్లు ఆపరేషన్ అయింది, కన్నులు పెరిగాయని చెప్పి చేసిరండి. ఫస్ట్ టైం చేసిరు, మళ్ళీ అది ఫెయిల్ అయిందని చెప్పి బాగా ఇబ్బంది అవుతుంటే మళ్ళీ వేరే డాక్టర్ దగ్గరికి వెళ్తే అది ఫెయిల్ అయిందమ్మా మళ్ళీ చేయాలని చెప్పి మళ్ళీ చేసిరు సార్. మళ్ళీ చేసిరు, అయినా కూడా ఏమి ఇంప్రూవ్ లేదు సార్. అసలు ఒక డస్ట్ పడదు అసలు బయటకు వెళ్తే. ఇంట్లో ఏదన్నా పని చేసినా కూడా బాగా ఇబ్బంది అవుతుంది సార్. అసలు ఒక్కటే ఆగకుండా ఒక 10-20 తుమ్ములు పట్టుకొని వస్తాయి సార్. అసలు తుమ్ములు ఆగకుండా వస్తున్నాయి. గొంతులోకి గల్ల గాని తెమడ గాని వస్తోందమ్మా. ఆపరేషన్ తర్వాత తెమడ తగ్గిందా మీకు? తెమడ ఏం లేదు సార్, గొంతులో ప్రాబ్లం ఏం లేదు. ముక్కు ఒకటే. నేను చెప్తున్నది ముక్కు లోపల నుంచి తెమడ ఏమన్నా గొంతులోకి జారుతున్నట్టుగా మీకు ఏమన్నా ఉంటుందా అమ్మా? ఏం లేదు సార్, అట్లేం లేదు. అట్లేం లేదు, ఓకే. అలాగేనమ్మా, జలుబైతే మాత్రం అస్సలు పోసారి, ఒక నెల 2 నెలలు అట్లనే ఉంటది. ఓకే, ఏం చేయాలో. ఇక మీ ఇప్పుడే టీవీ పెడితే మీ ప్రోగ్రామ్ వస్తుంది, మీరు ఏమైనా పరిష్కారం చెప్తారా అమ్మా? దీంట్లో ఉన్న సమస్య ఏంటంటే ముక్కుకు సంబంధించి అలర్జీ అనేది ఒక ప్రధానమైన సమస్య. అది మీ శరీర తత్వానికి సంబంధించింది. ఏ ఆపరేషన్ల వల్ల అయినా కానీ, మాత్రల వల్ల అయినా కానీ పూర్తిగా తొలగిపోదు. మేమిచ్చే మందుల వల్ల మీకు రిలీఫ్ వస్తుంది దానికి. రెండవది, ఒకవేళ సైనస్ సమస్య ఉన్నా, లోపల కండలు పెరిగి ఉన్నా, లేకపోతే నేను చెప్పినట్టు అలర్జీ ఉంటే పాలిప్స్ రావడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది. అలాంటి పాలిప్స్ ఏమన్నా ఉన్నా, లేకపోతే ముక్కు దూలం కొంచెం వంకరగా ఉండి లోపల శ్వాస తీసుకోవడానికి మీకు కష్టమైన ఇలాంటి పరిస్థితుల్లో ఆపరేషన్ చేసి వాటి వల్ల వచ్చే కష్టాన్ని మాత్రం తొలగించడం జరుగుతుందమ్మా. మీరు చెప్తున్న లక్షణాలు అలర్జీకి సంబంధించినవి, అవి ఆపరేషన్తో పోవు. ఇది ఆపరేషన్ తర్వాత కూడా, అంటే డాక్టర్ గారు మరి మీకు చెప్పి ఉంటారు, ఆపరేషన్ చేసిన డాక్టర్ గారు చెప్పే ఉంటారు. ఆపరేషన్ తర్వాత కూడా ఫాలో అప్ అంటాం, అంటే ఆపరేషన్ తర్వాత కూడా మన వైద్యం వదిలేయడానికి వీల్లేదు. కొత్తగా దుష్పరిణామాలు రాకుండా, చెడు ఫలితాలు రాకుండా, లోపల ఏమన్నా మనం తొలగించాల్సినవి లేకపోతే శస్త్రచికిత్స చేయాల్సినవి మాత్రం మనం చేయగలం. కానీ ఆపరేషన్ తర్వాత కూడా అలర్జీకి మీరు మందులు వాడుకోవాల్సి ఉంటుంది. శరీరంలోకి మాత్రలు అట్లాంటివి మనం లోపలికి తీసుకుంటే తక్కిన శరీర భాగాల మీద దుష్ఫలితాలు, దుష్పరిణామాలు చూపించే అవకాశం ఉంది. కాబట్టి మేము ఇప్పుడు ఎక్కువగా నేసల్ స్ప్రే అని ఇస్తున్నాం, ముక్కులోకి స్ప్రే చేసుకోవడానికి. ఈ స్ప్రేని ఎలా చెప్తామంటే, ఎలాగైతే బ్రష్ ఇన్ ద మార్నింగ్, స్ప్రే ఇన్ ద నైట్ అని చెప్తాం. అంటే చాలాసార్లు అలర్జీ పేషెంట్స్ అడుగుతూ ఉంటారు, అనునిత్యం ఇలా చేసుకోవాలా డాక్టర్ గారు, ఎంతకాలం అంటే మనం పళ్ళు దోముకున్నట్టుగానే పొద్దున పళ్ళు దోముకోవాలి, రాత్రికి స్ప్రే చేసుకోవాలి. అలర్జీ ఉన్నప్పుడు ఇది తప్పనిసరి, ఎందుకంటే ఆ అలర్జీ పూర్తిగా తొలగిపోదు. ప్రపంచవ్యాప్తంగా కూడా ఇంకా పూర్తిగా సమగ్రంగా పూర్తిగా దాన్ని తొలగించే వైద్య విధానం పద్ధతి అంటూ ఇంకా రాలేదు. సైన్స్లో కృషి చేస్తున్నారు కానీ ఇంకా రాలేదు. రెండవది, మీరు కొంత నియంత్రించుకోగలగాలి. ఇంట్లో ఈ దుమ్ము ధూళి చేసేటప్పుడు, ఎక్కువగా వచ్చే పనులు చేసేటప్పుడు కానీ, పొగలు ఆవిర్లు లాంటివి వంట చేసేటప్పుడు వచ్చినప్పుడు కానీ,
బయటికి ఎక్కువగా దుమ్మున్న ప్రదేశాలకు మీరు వెళ్ళినప్పుడు కానీ, లేక మామూలుగా ఏదైనా వాహనం మీదో వెహికల్ మీద మీరు వెళ్ళినప్పుడు కానీ, ఇలాంటప్పుడల్లా ఒక మాస్క్ ధరించడం, గట్టి మాస్క్ ధరించడం, లేకపోతే గుడ్డ కట్టుకున్నట్టు చేసుకోవడం, ఆ పొగలు ఎక్కువ పీల్చకుండా ఉండడం, ఆహార పదార్థాల్లో మీకు వేటి వల్ల అయితే అలర్జీ వస్తుందో వాటిని గుర్తుపెట్టుకుని, వాటిని గుర్తించి వాటిని అవాయిడ్ చేయడం, తీసుకోకుండా ఉండడం, ఇలా కొన్ని మీ అంతట మీరు. కొంతమందికి చల్లదనం పడదు, కొంతమందికి అప్పుడే రెఫ్రిజిరేటర్ నుంచి ఏదైనా తీసుకుని తింటే వెంటనే అలర్జీ వస్తుంది, కొంతమందికి చల్లటి నీళ్లు పడకపోవచ్చు. జంక్ ఫుడ్ బయట ఇప్పుడు అమ్ముతున్న చాలా ఫ్యాషనబుల్గా ఇప్పుడు అందరూ తీసుకుంటున్నారు, ఆ జంక్ ఫుడ్లో వాడే నూనె కానీ వాటి పదార్థాల వల్ల కూడా విపరీతంగా అలర్జీ వస్తుంది. ఇలా మీరు నియంత్రించుకోండి, ప్రివెంట్ చేయండి, రాకుండా దాన్ని కంట్రోల్ చేసుకోండి. ముక్కులోకి స్ప్రే వాడుకోండి. మీకు ఆపరేషన్ ఫెయిల్ అయిందని కాదమ్మా, మీకు ఆపరేషన్ ద్వారా రావాల్సిన లాభం అయితే చేకూరింది, కానీ అలర్జీ తొలగిపోదమ్మా, దానికి మీరు ఇలా జాగ్రత్తలు తీసుకోవాలి, స్ప్రే వాడుకోవాలి. రైట్ డాక్టర్. నెక్స్ట్ కాలర్ ఉన్నారు. హలో 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 నమస్కారం అండి, చెప్పండి, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? నమస్తే అండి, నా పేరు దివ్య, నేను అమలాపురం నుంచి కాల్ చేస్తున్నాను, డాక్టర్ గారితో మాట్లాడదాం అనేసి. రైట్ అండి, దివ్య గారు మాట్లాడండి, డాక్టర్ గారు ఉన్నారు. నమస్తే డాక్టర్ గారు. నమస్కారం అమ్మా, చెప్పండి. మా బాబుకి 3 ఇయర్స్ అండి ఇప్పుడు. అయితే నమస్తే అండి, యాక్చువల్లీ బాబుకి 3 ఇయర్స్ ఉంది. సో 1 ఇయర్ నుంచి కూడా రోజు జలుబు, ఇప్పుడు ఎవ్రీ మంత్ జలుబు అలా ఉంటుందండి. సో పీడియాట్రిషియన్కి చూపించినా కూడా మేము ఫస్ట్ ఫైండ్ అవుట్ చేయలేకపోయాం ఫస్ట్ 6 మంత్స్. తర్వాత ఒకసారి ఎడెనోయిడ్ ఇన్ఫెక్షన్ ఉందేమో, ఒకసారి ఈఎన్టీకి వెళ్ళండి అంటే సజెస్ట్ చేస్తే ఈఎన్టీకి చూపించామండి. ఎక్స్రే అది తీసాక చూస్తే ఎడెనోయిడ్స్ ఇన్ఫెక్షన్ ఉందని చెప్పారు. హలో చెప్పండి అమ్మా, చెప్పండి. ఎడెనోయిడ్స్ ఇన్ఫెక్షన్ ఉంది అని చెప్పారు సార్. ఇలా ఒక 3 మంత్స్ నుంచి అరౌండ్ 4 మంత్స్ అయిపోతుంది సార్, మందులు అవి వాడుతున్నాము. సో వాడాక మందులు కోర్స్ వాడినంత కాలం తగ్గుతుందండి. తర్వాత ఫుడ్స్ అవి కొన్ని చాక్లెట్స్ కానీ ఐస్ క్రీమ్స్ కానీ ఇవన్నీ అవాయిడ్ చేయమని చెప్పారు. సో అవన్నీ ఓకే, బట్ తగ్గు అనేది 2.5 మంత్స్ 3 మంత్స్ నుంచి కంటిన్యూస్ గా ఉంటుంది సార్. ఇప్పుడు ఒక చిన్న చాక్లెట్ కూడా పెట్టట్లేదు వాడికి, ఇవ్వట్లేదు. యాక్చువల్లీ మెడిసిన్స్ కూడా కంప్లీట్ అవుతున్నాయి, మళ్ళీ 1 మంత్ కి వెళ్ళాల్సి వస్తుంది, మళ్ళీ వాడుతున్నాము, ఇదంతా అయింది. బట్ వాడు ఎందుకు దగ్గు అనేది తగ్గుతా అరౌండ్ నైట్ టైమ్ వస్తుందండి. అలా అంటే అరౌండ్ 2 o'clock ఆ టైంకి స్టార్ట్ అవుతుందండి. అరౌండ్ 4 o'clock వరకు వాడు అలా తగ్గుతూనే ఉంటాడు, వామిటింగ్ అవుతుంది, స్లాష్ వామ్ బయటకు వచ్చేస్తుంది. నెలలో 20 డేస్ వాడికి ఇదే ప్రాబ్లం ఉంటుంది. అసలు ఎందుకు వస్తుందా, అది ఎడెనోయిడ్స్ కే వస్తుందో దేనికి అనేది అర్థం కావట్లేదు డాక్టర్ గారు, అది మిమ్మల్ని అడుగుదామని కాల్ చేశాను. అమ్మా, దీంట్లో మీరు చెబుతున్న లక్షణాలు బట్టి, ఒకటి కేవలం అడినాయిడ్స్ వల్లే మీరు చెప్పిన లక్షణాలన్నీ కూడా రావచ్చమ్మా. ఆ అడినాయిడ్స్ గడ్డ ముక్కు వెనకాల భాగంలో వాచినప్పుడు, ఇన్ఫెక్ట్ పదే పదే మళ్ళీ మళ్ళీ ఇన్ఫెక్ట్ అవుతున్నప్పుడు, సెప్టిక్ అవుతున్నప్పుడు, దాని దగ్గర చేరుతున్న శ్లేష్మాన్ని పిల్లలు మింగినందువల్ల, ఇన్హేల్ చేసినందువల్ల కూడా ఊపిరితిత్తులోకి వెళ్ళి అక్కడి నుంచి దగ్గు రావడానికి అవకాశం ఉంది. పదే పదే జలుబు చేస్తుంది, అలర్జీ లాగా కూడా అది బయటపడచ్చు. రెండవది ఏంటంటే, అడినాయిడ్స్తో పాటు బాబుకు అలర్జీ కూడా ఉండి ఉండొచ్చు. ఈ అలర్జీకి సంబంధించి, ముక్కుకి సంబంధించి, శ్వాసకి ఊపిరితిత్తులకి సంబంధించి కూడా పరీక్ష చేయించుకుని స్పెసిఫిక్గా అలర్జీ ఏమన్నా ఉందా అనేది చూసుకోవాలి. ఇవి రెండు భాగాలమ్మా. మొదటిది, అడినాయిడ్స్ గడ్డ అనేది ఎక్స్రేలో కనుక బయటపడితే దాని చెడు ఫలితాలు ఉంటాయమ్మా. ముఖ కవళికలు, ఫేషియల్ స్కెలిటన్ అంటాం, అంటే ముఖానికి సంబంధించిన ఎముకల పెరుగుదల కానీ, పళ్ళు రావడం కానీ, తర్వాత చెవి వినికిడి తగ్గిపోతుంది వాళ్లకు. ఇలాంటి దుష్పరిణామాలన్నీ అడినాయిడ్స్ గడ్డ వల్ల వస్తాయి. ఎందుకంటే రెండు పక్కల యుస్టేకియన్ ట్యూబ్ అని ఇంతకుముందే చెప్పాను, ఒక సమాధానంగా ముక్కు వెనక భాగం నుంచి చెవిలోకి గొట్టం ఉంటుంది. దాన్ని గనక ఈ అడినాయిడ్స్ గడ్డ బ్లాక్ చేస్తే, దానికి అడ్డం పడితే, చెవిలో సెక్రిటరీ ఆటైటిస్ మీడియా అని సరిగ్గా వినపడకపోవడం కూడా సంభవిస్తుందమ్మా. అందుకని అడినాయిడ్స్ గడ్డ ఎక్కువగా వాచినట్టు మీకు ఎక్స్రేలో తెలిస్తే, దాన్ని శస్త్రచికిత్స ద్వారా, చాలా నూతన విధానాలు కూడా వచ్చినాయి, కోబ్లేషన్తోనూ అలా రకరకాలుగా చేసే పద్ధతులు కూడా వచ్చినాయి, వాటిని ఏదో ఒక పద్ధతిలో అడినాయిడ్స్ గడ్డని తొలగించండి. తొలగిస్తే చాలా వరకు ఈ బాధలు తగ్గిపోతాయి బాబుకి. రెండవది ఏంటంటే, అలర్జీ లాంటిది ఏమన్నా ఉందా అని పరీక్ష చేయించుకోవాలి. చిన్నతనం నుంచే అలర్జీ అంటూ ఉంది అంటే, చిన్నతనం నుంచే మనం దాన్ని వైద్యం చేయడం ప్రారంభించాలి. దానికి తగ్గ, చిన్నపిల్లల డోసేజీకి తగ్గట్టుగా ముక్కులోకి స్ప్రేలు ఇప్పుడు మార్కెట్లో ఉన్నాయి. ఆ స్ప్రేలు డాక్టర్ గారి పర్యవేక్షణలో మీరు వాడవలసి ఉంటుంది. ఎందుకంటే ముక్కుకు సంబంధించిన అలర్జీ
ఈ రకంగా అడినాయిడ్స్ ఉండి దానికి సంబంధించిన అలర్జీ కనుక ఉంటే ప్రపంచ ఆరోగ్య సంస్థ చేసిన ఒక సర్వే ద్వారా, వారు చేసిన ఒక పరిశోధన ద్వారా ఏం కనుక్కున్నారంటే, ఇలాంటి పేషెంట్లలో ఇలాంటి పిల్లలు పెరిగి పెద్దవాళ్ళు అయినప్పుడు 40% మందికి ఆస్త్మా ఉబ్బసపు వ్యాధి వచ్చే అవకాశం ఉంది అని వాళ్ళు చెబుతున్నారు. కాబట్టి ఆ అలర్జీని కూడా మీరు వైద్యం చేసుకోవాల్సి ఉంటుంది. ఈ రెండు భాగాలుగా మీరు వైద్యం చేయిస్తే తప్పకుండా పిల్లవాడికి తగ్గిపోతుందమ్మా, ఎటువంటి చెడు ఫలితాలు ఉండవు. డాక్టర్, అదేవిధంగా ఈ చెవు, ముక్కు, గొంతు అనేవి మూడు కూడాను చాలా సెన్సిటివ్ పార్ట్స్, సో వీటిని ఎలా జాగ్రత్తగా కాపాడుకుంటే బెటర్ అంటారు? ఇది చాలా ముఖ్యమైన ప్రశ్నేనమ్మా. చాలామంది ప్రేక్షకులకి, ఎవరైతే చూస్తున్నారో వాళ్ళకి ముఖ్యం కూడాను. చెవి, ముక్కు, గొంతు అనేవి నిజానికి చాలా సున్నితమైన భాగాలు. కన్ను ఎంత సున్నితమైందో ఇవి కూడా అంతే సున్నితమైన భాగాలు. వాటిలో ముక్కులో ముఖ్యంగా చిన్నప్పటి నుంచి కానీ ఆ తర్వాత అలవాటుగా కానీ ఏదైనా పొక్కులు తీసుకోవడానికి వేళ్ళు పెట్టి తీసుకుంటూ ఉండడం, తర్వాత ముక్కుకు సంబంధించి రకరకాల పద్ధతులు కొన్ని వర్ణిస్తూ ఉంటారు, అంటే ముక్కు శుభ్రం చేసుకోవడానికి అన్నట్లుగా. వారి శాస్త్రం ప్రకారం అది కరెక్ట్ కావచ్చు, కానీ మేము వాటిని చెయ్యొద్దు, అలాంటివన్నీ చెయ్యొద్దు అని చెబుతాం. అలాగే అలర్జీ అంటూ ఉంటే, ఎక్కువగా తుమ్ముళ్ళు లాంటివి వచ్చి లేకపోతే సైనస్ ప్రాబ్లం లాంటిది ఉంటే మాస్క్ వాడుకోవడం, సాధ్యమైనంత వరకు దుమ్ము ధూళికి ఎక్స్పోజ్ కాకుండా ఉండడం, ఒక్కోసారి ఆక్యుపేషనల్గా ఎక్కువగా కొన్ని కెమికల్ ఫ్యాక్టరీస్ అట్లాంటి వాటిల్లో పనిచేస్తే అక్కడి నుంచి వచ్చే ఫ్యూమ్స్కి, ఆ ఆవిరికి దానికి అలర్జీ ఎక్కువగా ఉండి ముక్కులో రక్తం వచ్చి అట్లాంటివి వస్తుంటే ఉద్యోగంలో కొంచెం మార్పిడి చేసుకోవడానికి కొంత ప్రయత్నం చేయడం, ఇలాంటివన్నీ చేస్తే ముక్కుని మనం జాగ్రత్తగా కాపాడుకున్న వాళ్ళం అవుతాం. ఓకే. అలాగే చెవికి సంబంధించి కూడా, నిజానికి కంటి కన్నా కూడా చెవే శరీరంలో అత్యంత సున్నితమైన అవయవం. దాన్ని శుభ్రం చేసేసుకోవడం, లేకపోతే వీధిలో గుబిలు తీసే వాళ్ళ దగ్గరికి వెళ్ళి గుబిలు తీయించుకుంటూ ఉండడం, దాన్ని ఒక దాంట్లో ఏ రకమైన సమస్య వచ్చినా చాలామంది పేషెంట్లకు ఉన్న ఒక దురభిప్రాయం ఏంటంటే దాన్ని కడిగేసుకుంటే పోతుంది అని. కేవలం జీలుగా మైల గుబిల్ లాంటిదో లేకపోతే లోపల ఏదైనా కడగాల్సిన దాంట్లో మాత్రమే చెవి జబ్బులు రావండి, కొన్ని వందల వేల రకాల చెవి జబ్బులు ఉన్నాయి. అందువల్ల దాన్ని వైద్యుడి చేత పరీక్ష చేయించుకోవాలి. అలాగే పుల్లలు పెట్టి తిప్పడం, చెంప పిన్నీసులు పెట్టి తిప్పడం ఇట్లాంటివన్నీ చేయకూడదు. కొంతమంది అలవాటుగా సబ్బునీళ్ళు పోసి మరీ కడుగుతూ ఉంటారు. అలా చేస్తే లోపల మనకి శరీర ధర్మం ప్రకారం ఉండే క్రిములు మరణించి ఫంగస్ లాంటివి లేకపోతే ఇన్ఫెక్షన్ లాంటివి వచ్చే అవకాశం ఉంది. అలాగే చెడు నీటిలో ఈత ఆడుతూ ఉంటారు, ముఖ్యంగా ఊళ్ళలో చిన్నపిల్లలు వాళ్ళు డర్టీ వాటర్లో, అంటే దాంట్లో అశుద్ధి ఎక్కువగా కాలుష్యం ఉన్న నీటిలో ఎక్కువ ఈత ఆడకుండా అలాంటివన్నీ చేయకుండా చూడాలి. నోటికి సంబంధించి కూడా పంటికి ఏదన్నా వ్యాధి వచ్చినా వెంటనే వైద్యం చేయించుకోవాలి. ఏదన్నా లోపల పుండు లాంటిది పడినా చేసినా అన్నం మింగడానికి కష్టమైనా వెంటనే డాక్టర్ గారిని సంప్రదిస్తే వీటికి సంబంధించిన వైద్యం మనం చేయడానికి సాధ్యమవుతుంది. ఇంకో కాలర్ లైన్లో ఉన్నారు. హలో. హలో, నమస్తే అండి, చెప్పండి, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు, మీ పేరు? నమస్తే అండి, నేను గుంటూరు నుంచి కాల్ చేస్తున్నాను. ఓకే, డాక్టర్ గారు అన్నారు, ప్రాబ్లం ఏంటో అడగండి. నమస్తే డాక్టర్ గారు అండి. నమస్కారం అమ్మా, చెప్పండి. మాకు చెవులో నుంచి కొంచెం సౌండ్స్ వస్తున్నాయండి. హలో, చెప్పండి అమ్మా, వినపడుతోంది. మోట వస్తుందండి, గేయం అనే సౌండ్. సౌండ్ వస్తుంది. మింగుతున్నప్పుడు కూడా చెట్టు చెట్టు అంటుంటాయండి నడాలు చెవిలో. ప్రాబ్లం దాని వల్ల వినికిడి ప్రాబ్లం ఏమి లేదు, చెవిలో పోటీ ఏమి ఉండదు, కానీ ఆ మోటను చెట్టు చెట్టు మంటం ఉన్నాయండి. పరీక్ష చేయించుకున్నారా అమ్మా? లేదు సార్, వెళ్ళలేదు ఇంకా ఎక్కడికి. దానివల్ల ఏమి ఇబ్బంది ఏమి లేదు, కానీ చెట్టు చెట్టు మంటుంటే కొంచెం ప్రాబ్లంగా అనిపిస్తుందండి. అవునమ్మా, చెవిలో ఈ రకమైన శబ్దం వినిపించడం లేకపోతే చిటచిట అనడం, మోతలాగా గీయమని శబ్దం వస్తుండడం లేకపోతే సముద్రపు హోరులాగా శబ్దం అదే పనిగా వినిపిస్తుండడం, ఇలాంటి లక్షణాలు ఏమన్నా ఉంటే వెంటనే మీరు చెవి, ముక్కు, గొంతు డాక్టర్ గారిని సంప్రదించి పరీక్ష చేయించుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఒకవేళ దానికి సంబంధించిన వ్యాధి ఏదన్నా ఉంటే త్వరగా గనక దాన్ని మనం గుర్తించగలిగితే దాని వైద్యం కూడా తేలికవుతుంది. రెండవది, కొంతమందికి కొంచెం నరం బలహీనపడి ఈ రకమైన చెవిలో శబ్దం రావడం సంభవిస్తుంది. అప్పుడు దానికి తగ్గ మాత్రలు ఇస్తారు,
చాలా వరకు తగ్గుతుంది. కాకపోతే ఒక 10% 20% మాత్రం మనం భరిస్తూ ఉండవలసి ఉంటుంది. లెర్న్ టు లివ్ విత్ ఇట్ అని చెప్తాం, అంటే దాంతో జీవించడం అనే దాన్ని మనం చేసుకోవాలి. స్త్రీలలో ముఖ్యంగా ఆటోస్క్లీరోసిస్ అన్న ఒక వ్యాధి రావచ్చు అమ్మా, దాంట్లో చెవిలో మోత వినిపిస్తూ ఉంటుంది, వినికిడి తగ్గుతూ వస్తుంది నెమ్మదిగా, మొట్టమొదటి తెలియకపోవచ్చు ఆ తర్వాత. ఆ రకమైన వ్యాధి ఉన్నప్పుడు దాన్ని ముఖ్యంగా స్త్రీలలో ఎక్కువగా వస్తుంది, ఇది మగవాళ్ళలో కూడా వస్తుంది కానీ స్త్రీలలో వస్తుంది. దానికి ఆపరేట్ చేసి లోపల ఎక్కువగా పెరిగిన ఎముకను తొలగించి ఒక పిస్టన్ పెడతామమ్మా, అప్పుడు వినికిడి బాగా వస్తుంది, ఈ శబ్దము తగ్గుతుంది. కాబట్టి ఒకసారి మీరు పరీక్ష చేయించుకుని, వినికిడి పరీక్ష చేయించుకుని చేయగలిగితే దానికి తగ్గ పరిష్కారం మీకు లభిస్తుంది. రైట్, ఓకే డాక్టర్. అదేవిధంగా ఇంతకుముందు కాలర్స్ ఇద్దరు ముగ్గురు చెప్పారు చెవిలో నుంచి సౌండ్ వస్తుంది, గీయని రకరకాల సౌండ్స్ వస్తాయని, అసలు ఎందుకు ఇలాంటి సౌండ్స్ వస్తాయి అంటారు, ఏ ప్రాబ్లం వల్ల అంటారు? అది చెవి పొర కొంచెం లోపలికి లాక్కున్నట్టయినా, ఎక్కువగా జలుబు చేసి లేకపోతే ఈ ఘాట్ సెక్షన్లో వెళ్ళి కొంచెం ఆల్టిట్యూడ్ అంటే కొంచెం ఎత్తులోకి వెళ్ళినా, లేకపోతే ఫ్లైట్లో ట్రావెల్ చేసినప్పుడు కూడా చెవి పొర లాక్కున్నట్టు అవుతుంది. ఓకే, అలాంటి సందర్భాల్లో కూడా శబ్దం రావచ్చు. రెండోది మధ్య చెవిలో నేను ఇంత మునుపు చెప్పినట్టు ఆటోస్క్లిరోసిస్ అన్న జబ్బులు అస్థికలు ఉంటాయి, చెవి లోపల చిన్ని ఎముకలు ఉంటాయి, వాటి దగ్గర ఎముక పెరగడం వల్ల, ఎక్కువగా ఎముక డిపాజిట్ కావడం వల్ల కూడా ఈ రకమైనది వస్తుంది. కొంత మగవారిలో ఎక్కువగా మెనియర్స్ డిసీజ్ అని అంటాం, అంటే కళ్ళు తిరగడం, చెవి సరిగ్గా వినపడకపోవడం, చెవి లోపల మోత రావడం, ఇలాంటివి కూడా వచ్చే ఇలాంటి వ్యాధుల్లో కూడా వచ్చే అవకాశం ఉంది. అవి కాక కొన్ని రకాల కణితుల్లో కూడా, గ్లోమస్ జుగులేర్ అంటాం, అకూస్టిక్ న్యూరోమా అని చెవికి సంబంధించిన కొన్ని కణితులు ఉంటాయి, ఇవి అరుదైనవి. మోత వచ్చినప్పుడల్లా అలాంటి కణితి ఏదో ఉందని ప్రేక్షకులు భయపడాల్సిన పని లేదు. కాకపోతే అలాంటి పరిస్థితి ఉందా లేదా అని మాత్రం పరీక్ష చేయించుకోవాలి. ఇంకొన్నిసార్లు అసలు ఇలాంటి వ్యాధులు ఏమీ లేకుండానే నరం బలహీనపడినా సరే, లేకపోతే పెద్ద వయసుతో పాటు కొంచెం వినికిడి తగ్గినప్పుడు నరం బలహీనపడినా సరే చెవిలో మోత రావడానికి అవకాశం ఉంటుంది. ఇవన్నీ చెవిలో శబ్దం వినిపించడానికి గల కారణాలు. రైట్. ఇక క్యాన్సర్ల విషయానికి వస్తే గొంతు క్యాన్సర్, అంటే గొంతు క్యాన్సర్ అనేది అసలు ఎందుకు వస్తుంది? గొంతు క్యాన్సర్లు ముందుగా గుర్తించడం సాధ్యమంటారా? గొంతుక అనేది ముందు ఓరల్ క్యావిటీ, లిప్స్, వీటికి సంబంధించి కూడా రావచ్చమ్మా. రైట్. ఏదన్నా పుండు కనీసం 2-3 వారాలు మనం ఎంత వైద్యం చేయించుకున్నా తగ్గకపోతే, పెదవుల మీద కానీ, లోపల అంగిట్లో కానీ, నాలిక మీద కానీ, లేకపోతే బుగ్గ మీద కానీ, చిగురు మీద కానీ, లేకపోతే పంటి వరుస చివర కానీ, గొంతు లోపల ఉన్న గడ్డల మీద కానీ, అక్కడ ఎక్కడైనా సరే ఆ పుండు తగ్గకపోతే దాన్ని ఒకసారి పరీక్ష చేయించుకోవాల్సిన అవసరం ఉంటుంది. అవసరమైతే దాని లక్షణం బట్టి, ఆ పుండు లక్షణం బట్టి డాక్టర్ గారు ముఖ పరీక్ష చేస్తారు, దాని ద్వారా మనం కనుక్కోవడానికి అవకాశం ఉంటుంది. అలాగే నోటి లోపల ల్యూకోప్లేకియా అంటాం, అంటే తెల్లటి మచ్చ పూత లాంటిది రావడం, లేకపోతే ఎర్రటి పూత లాంటిది రావడం, అలాంటివి వచ్చినా కూడా అవి క్యాన్సర్ కింద మారే అవకాశం ఉంది. అలాగే ముఖ్యంగా స్త్రీలలో సాధారణంగా ఈ కాన్పులు లేకపోతే ఇంటి పనులతో వాళ్ళు నిమగ్నమై ఉండిపోవడం వల్ల ఆహారం తీసుకోవడం అనే దాన్ని నిర్లక్ష్యం చేస్తారు. వాళ్ళలో రక్తహీనత వస్తే కూడా ప్లమ్మర్ విన్సన్ సిండ్రోమ్ అంటాం, దానికి సంబంధించి గొంతులో పొరలాగా, చర్మంలాగా దళసరిగా ఏర్పడి అది క్యాన్సర్గా మారడానికి అవకాశం ఉంది. అలాగే ఎక్కువ కారాలు, ఎక్కువ మద్య సేవనం ఇట్లాంటివన్నీ చేసినప్పుడు కూడా అన్నవాహికలో ఈ క్యాన్సర్ రావడానికి అవకాశం ఉంటుంది. అన్నిటికన్నా ముఖ్యమైన ఫ్యాక్టర్, అన్నిటికన్నా ముఖ్యమైన కారణం పొగాకు. అది ఏ రకంగానైనా సరే, అది గుట్కా, ఖైనీ, లేకపోతే సిగరెట్టు, ఏ రూపంలోనైనా సరే పొగాకుకి క్యాన్సర్ కలిగించే లక్షణాలు అత్యంత ఎక్కువగా ఉంటాయి. ఓకే. అందుకని ఎట్టి పరిస్థితుల్లోనూ వాటికి అలవాటు కాకూడదు. ఒకవేళ అలవాటు ఉన్నా క్రమేపీ కొంచెం పట్టుదలగా ఆ పొగాకు యూసేజ్ని, పొగాకు వాడకాన్ని మాత్రం తప్పకుండా తగ్గించుకోవాలి. లేకపోతే దాంతోపాటు వచ్చే క్యాన్సరు చాలా పరిశోధనల్లో తేలింది. తర్వాత నాలిక మీద కానీ ఎక్కడన్నా పుండు పడుతూ ఉంటే, పన్ను షార్ప్గా ఉండి, పన్ను కూసుగా ఉండి అక్కడ తెగుతున్నట్టుగా ఏదన్నా ఉంటే, అలాంటి సందర్భాల్లో ఆ పన్నుని గ్రైండ్ చేయించి ఆ పుండు మీద అదే పనిగా రుద్దకుండా చూసుకోవాలి. ఇలాంటి ఇరిటేషన్ అంటే కంటిన్యూస్గా అలాంటి షార్ప్ కూసుగా ఉన్నది ఆ పుండుకి తగలడం వల్ల కూడా అది క్యాన్సర్గా మారడానికి అవకాశం ఉంటుంది. ఓకే. సో ఇవన్నీ లేకపోయినా కొంతమందికి వస్తుంది ఎందుకు అని అడుగుతారు. జన్యుపరంగా కూడా జీన్స్కి సంబంధించి దీని మీద ఇప్పుడు
దాదాపు ప్రపంచవ్యాప్తంగా మన దేశంలో కూడాను మా ఇన్స్టిట్యూట్లో కూడాను ప్రపంచవ్యాప్తంగా మేము జీన్స్ మీద జన్యువుల మీద పరిశోధన చేస్తున్నాం. ఆ జన్యువు ద్వారా ఈ క్యాన్సర్ కలగవచ్చు. ఆ జన్యువు ద్వారా వచ్చే క్యాన్సర్ ఏ రకంగా ఆ జన్యువు క్యాన్సర్ని కలగజేస్తుందో కనుక్కోగలిగితే మనం ఆ దశలో క్యాన్సర్ని ఆపచ్చు. బట్ అది ఇంకా పరిశోధనల స్థాయిలోనే ఉంది. డాక్టర్ నెక్స్ట్ కాలర్ లైన్లో ఉన్నారు. హలో, హలో, నమస్తే అండి, చెప్పండి, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు, మీ పేరు? పేరు చెప్పండి. ఓకే అండి, డాక్టర్ గారు ఉన్నారు, మాట్లాడండి. సార్ నమస్తే సార్. నమస్కారం అండి, చెప్పండి. సార్ మహబూబ్ బాష అనంతపూర్ చెప్పండి. సార్ సుమారు 20 సంవత్సరాల ముందు తెలుగులో సీమో కార్డు ఉంటే గవర్నమెంట్ హాస్పిటల్ పోతే కొంచెం ఇచ్చినారు సార్. అతను అది డ్రమ్ హోల్ పడింది. హోల్ పడిన తర్వాత అప్పటి నుంచి గీయని శబ్దం, రాత్రి పగలు గీయని శబ్దమే వస్తుంది సార్. ఎక్కువ నవ్వు అవుతుంది. ఎప్పుడైనా కొంచెం నవ్వాక వేరే దీంతో మన కాటంతో అన్నా కూడా నెక్స్ట్ డేనే చెవిలో చీమో కాస్తుంది సార్. అది సార్ పరిస్థితి, గీయని శబ్దం, ఎక్కువ శబ్దం. మీరు మొదటిసారి చూపించుకున్నప్పుడు డాక్టర్ గారు ఆపరేషన్ చేయాలని చెప్పలేదా? ఆపరేషన్ చేయాలని చెప్పలేదు సార్. అప్పుడు రోల్ పడింది. ఓకే, రైట్. భాషా గారు, ఇప్పుడు చెవి లోపల పొరకి గనక రంధ్రం పడి ఉంటే, ఇలా పదే పదే చీము రావడం గనక జరుగుతూ ఉంటే, అంటే మనం కొంచెం దురద పెట్టడం వల్ల, ఈ దూది పుల్లతోనో పిన్నీస్తోనో దేంతోనో మనం తిప్పడం వల్ల కానీ, లేకపోతే మనకి ఎక్కువగా జలుబు చేస్తే ఆ ఇన్ఫెక్షన్ ముక్కు వెనుక భాగం నుంచి చెవిలోకి ఉండే గొట్టం ద్వారా వెళ్ళడం వల్ల కానీ పదే పదే చీము కారుతుంది. ఇదంతా మంచి పరిస్థితి కాదు. ఎందుకంటే ఇది మెదడుకు చాలా దగ్గరగా, చెవి అనేది దగ్గరగా ఉంటుంది, మెదడుకు ఇన్ఫెక్షన్ పాకచ్చు. అలాగే ఫేషియల్ పెరాలసిస్ అంటాం, అంటే ముఖానికి సంబంధించిన నరం గనక దాన్ని ప్రభావితమైతే మూతి వంకరపోవడం లాంటివి జరగచ్చు. సెగ్గడ్డల లాంటివి చెవి చుట్టూ ఏర్పడచ్చు, లోపలికి కూడా వెళ్ళచ్చు. ఇలాంటి దుష్పరిణామాలన్నీ రావచ్చు కాబట్టి, చెడు ఫలితాలన్నీ రావచ్చు కాబట్టి, మీరు ఇది మళ్ళీ ఒకసారి అనంతపూర్ ప్రభుత్వ ఆసుపత్రిలోనే చేస్తున్నారు ఈ ఆపరేషను, మీరు అక్కడ మరొకసారి చూపించుకుని ఆ చెవి పొర రంధ్రానికి ఆపరేషన్ కనుక చేయించుకోగలిగితే, ఒకటి ఆ మోత తగ్గుతుంది, రెండోది బయట చెవి భాగంలో మీకు ఆ ఇరిటేషన్, పదే పదే ఏదైనా పెట్టి తిప్పుకోవాలనుకునే ఆ ఇరిటేషన్ కూడా మీకు తగ్గుతుంది. రెండోది ఎక్కువ కాలం, ఎన్నో సంవత్సరాల పాటు అలా వదిలేస్తే క్రమేపీ వినికిడి కూడా తగ్గిపోతూ వస్తుంది. ఈ ఫలితాలన్నీ లేకుండా మీరు ఆపరేషన్ చేయించుకోండి, మీకు దీన్ని దాదాపు 80% దాకా పూర్తిగా పరిష్కారం అవుతాయి. రైట్ డాక్టర్. అలాగే ప్యారింజైటిస్, అలాగే లారింజైటిస్ అంటే ఏంటి డాక్టర్ గారు? అసలు గొంతు వాపమ్మ. ఫెరింజైటిస్ అంటే మనకి బయట కనిపించే భాగం వాచడం అన్నమాట. ఇది ఎక్కువగా చల్లదనానికి ఎక్స్పోజ్ అయ్యి వైరస్ ఇన్ఫెక్షన్, తర్వాత బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ రావడం వల్ల జరగచ్చు. లేకపోతే ముక్కుకి సంబంధించిన ఏదైనా ఇన్ఫెక్షన్ సెప్టిక్గా ఉంటే ఆ తెమడ గొంతు లోపలికి ఎక్కువగా వచ్చి అక్కడ కూడా ఇన్ఫెక్ట్ అయ్యి రావడానికి అవకాశం ఉంది. అలర్జీ ఉంటే, అంటే ఏదన్నా మనం తీసుకునే ఆహార పదార్థాలకి మనకి పడకపోతే, వాటిని మనం పదే పదే తీసుకుంటే కూడా గొంతు వాస్తూ వస్తుంది, దీన్ని ఫెరింజైటిస్ అంటాం. దీనికి తగ్గ వైద్యుల పర్యవేక్షణలో దానికి తగ్గ యాంటీబయాటిక్, నొప్పి వాపు తగ్గడానికి మందులు తీసుకోవాలి. అలాగే గోరువెచ్చటి నీళ్ళలో కొంచెం ఉప్పు వేసుకుని బాగా పుక్కిలింతలు బట్టి ఊసేస్తే ఆ రకమైన వాపు లోపల డిస్కంఫర్ట్, ఇబ్బంది మనకి తగ్గుతుంది. లారింజైటిస్ అంటే స్వరపేటిక వాచడం. మనం స్వరపేటికతో మాట్లాడుతాం, స్వరపేటిక తంత్రులు కదులుతూ ఉన్నందువల్ల శబ్దం ఉత్పన్నమై మనం మాట్లాడుతున్నాం, ఫొనేషన్ అంటారు దాన్ని. ఈ స్వరపేటికని మనం అత్యంత జాగ్రత్తగా వాడుకోవాలి. దీన్ని ఎక్కువగా అబ్యూస్ చేస్తే, అంటే మరీ ఎక్కువ శృతిలో పాడడం, గట్టిగా అరవడం, అలా దీన్ని గనక మనం చేస్తే అప్పుడు కూడా లారింగ్స్ వాచడం జరుగుతుంది, లోపలి కండరాలు బలహీనపడడము జరుగుతాయి. అలాగే ఫారింజైటిస్ లేకపోతే ముక్కుకు సంబంధించి ఇన్ఫెక్షన్లో భాగంగా ఆ తెమడ ఎప్పుడైతే, గల్ల ఎప్పుడైతే లోపలికి దిగుతుందో, స్వరపేటికి కూడా ఇన్ఫెక్ట్ అయ్యి లారింజైటిస్ రావడానికి అవకాశం ఉంది. ఇలా గొంతు బొంగురుపోయి మనకి తెలుస్తుంది, అప్పుడు పరీక్ష చేయించుకుని లారింజైటిస్ అయ్యేటైతే ఆ ఇన్ఫెక్షన్ తగ్గేంత వరకు
గొంతుని మనం అత్యంత జాగ్రత్తగా వాడుకోవాలి. లేకపోతే ఒక్కోసారి ఇలాంటి వాపు ఉన్నప్పుడు దాని మీద మరింత ఒత్తిడి మనం పెంచితే, అప్పటికే ఇన్ఫెక్ట్ అయి ఉన్నది, అప్పటికే వాచి ఉన్న దాని మీద మనం మరింత ఒత్తిడి పెంచి ఎక్కువగా అరిచి చేశాము అంటే ఒక్కోసారి చాలా రోజుల పాటు ఆ గొంతు బొంగురు పోవడం అనేది నిలబడిపోతుంది, పూర్తిగా తొలగదు. ఇది చాలా కష్టం. దాన్ని ఆ తర్వాత వైద్యం చేయడం, అది టీచర్లుగా పనిచేసే వాళ్ళకి లేకపోతే ప్రొఫెషనల్ సింగర్స్కి అంటే గాయకులకి అలాంటి వాళ్ళకి చాలా ఇబ్బందికరంగా మారుతుంది. అందుకని వాళ్ళు ఆ గొంతును అత్యంత అపురూపంగా వాడుకోవాల్సి ఉంటుంది. రైట్ డాక్టర్. నెక్స్ట్ కాలర్ లైన్లో ఉన్నారు. హలో, నమస్కారం అండి. నమస్కారం అండి, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు, మీ పేరు? నా పేరు వెంకటేశం అండి, హైదరాబాద్ నుంచి కాల్ చేస్తున్నాను. రైట్ అండి, డాక్టర్ గారు ఉన్నారు, ప్రాబ్లం ఏంటో అడగండి. సార్ నమస్కారం. సార్ నమస్కారం అండి, చెప్పండి. సార్ మా మాత్రం 67 సంవత్సరాలు సార్. మీకు గత 15-20 సంవత్సరాల నుంచి సైనస్ ఉండేది. అది చీము కొద్ది కొద్దిగా కారిన తర్వాత అది సైనసైటిస్ కొద్దిగా ఎక్కువైపోయి చెవులు వినిపించకుండా పోయాయి సార్. ఆ తర్వాత చెవు సర్జరీ చేస్తే అవుతుందని డాక్టర్ చెప్పారు. మేము మెడిసిన్ వాడుతూ వచ్చాము, ఎక్కువవుతుంది అని చెప్పి మెడిసిన్ వాడుతూ వచ్చాము సార్. తర్వాత అది తీరా ఆల్మోస్ట్ సైనస్ చాలా ఇబ్బంది అయ్యి ఆస్ట్రోమైలటిస్ కల్ బేస్ అయిపోయింది సార్ దాంట్లో. తర్వాత సర్జరీ చేయాలి కంపల్సరీ అంటే స్కల్ బేస్ ఫేస్ సర్జరీ చేయించాము సార్. అది టీబీ మెనింజైటిస్ అని టీబీని వచ్చింది సార్ టెస్ట్ లో. దీనికి సరైన అంటే మేబీ ట్రీట్మెంట్ ఉందా, ఎలా ఉంటుంది? ఓకే, ఇది కొంచెం మీరు చెబుతున్న పరిస్థితి కొద్దిగా అరుదైనది, సామాన్యంగా వచ్చే ఇది కాదు. ఎందుకంటే ముక్కుకు సంబంధించి నాన్ స్పెసిఫిక్ ఇన్ఫెక్షన్ అంటాం, అంటే సూక్ష్మ క్రిముల ద్వారా వచ్చే ఇన్ఫెక్షన్ అన్నా ఉండొచ్చు, ఫంగస్ అంటాం, అలాంటి దానివల్ల వచ్చే ఇన్ఫెక్షన్ ఉంటుంది. కానీ టీబీకి సంబంధించిన ఇన్ఫెక్షన్ అది ఈ రోజుల్లో రావడం కొంచెం తక్కువే, కానీ దానికి భయపడాల్సింది లేదు. అది మామూలుగా మనం చూసినప్పుడో ముఖ పరీక్ష చేసినప్పుడో పూర్తిగా తెలియకపోవచ్చు, కానీ మొత్తం దాన్ని తొలగించి స్కల్ బేస్ దాకా వెళ్ళిందని చెబుతున్నారు మీరు. అది మొట్టమొదట్లోనే మీరు కొంచెం, అందుకే ప్రేక్షకులందరికీ నేను విజ్ఞప్తి చేస్తున్నాను, ఒక రకమైన వ్యాధి అని మనకి గుర్తింపు రాగానే దానికి సంబంధించిన వైద్యం అత్యంత త్వరితంగా చేసుకుంటే మనకి దానికి సంబంధించిన చెడు ఫలితాలు కానీ దుష్పరిణామాలు కానీ ఉండవు. ఆపరేషన్ చేయడము తేలిక, ఆపరేషన్ నుంచి మీరు రికవర్ కావడం అంటే దాని నుంచి మళ్ళీ మామూలు జీవితంలోకి రావడం కూడా తేలిగ్గా ఉంటుంది. అదే వ్యాధి ఎక్కువ ముదిరిందంటే ఎక్కువగా దాన్ని ఆపరేషన్ చేయవలసి వస్తే చేయడము కష్టం, దానికి ఆపరేషన్ తాలూకా కాంప్లికేషన్స్ చెడు పరిణామాలు రావడము ఎక్కువగా అవకాశం ఉంటుంది, మూడవది పేషెంట్ రికవర్ అవ్వడము కష్టమవుతుంది. ఇక్కడ మీకు టీబీ అని ఒకసారి డయాగ్నోస్ చేశారు కాబట్టి నాకు తెలిసి ఆ చెవి వినపడకుండా పోవడం కూడా ఈ టీబీకి సంబంధించిన పదార్థం ముక్కు వెనుక భాగంలో గొట్టడం ద్వారా చెవిలోకి పాకడం వల్ల అక్కడ కూడా టీబీ వచ్చి ఉండుంటుంది. అలాంటి పరిస్థితుల్లోనే చాలా త్వరగా వినికిడి తగ్గిపోతుంది, అది టీబీ లక్షణం. దీనికి మీరు భయపడాల్సింది ఏమీ లేదు. కాకపోతే ఇంకా చెడ్డపుండుగానో ఏ క్యాన్సరో కాకుండా ఈ వ్యాధి వచ్చింది అని మనం మనల్ని సర్ది చెప్పుకోవాలి. రెండోది దానికి సంబంధించిన కోర్స్ ఆఫ్ మెడిసిన్స్ రాస్తారు, 6 నెలలు కానీ 9 నెలలు కానీ దాన్ని ఒకసారి పరీక్షించి వైద్యుల పర్యవేక్షణలో, ముఖ్యంగా టీబీ చెస్ట్ డిసీజెస్ వాళ్ళ డాక్టర్ గారుల పర్యవేక్షణలో ఆ మందులు వాడుకోవాలి. ఒక్కోసారి మల్టీ డ్రగ్ రెసిస్టెంట్ ట్యూబర్క్లోసిస్ అంటారు, ఎండిఆర్ టీబీ అని కూడా ఒక వ్యాధి ఉన్నది. దాంట్లో ఏంటంటే మామూలు మందులు పనిచేయవు, ప్రత్యేకమైన మందులు వాడవలసి ఉంటుంది. దానికి సంబంధించి కూడా గాంధీ ఆసుపత్రిలోను ఉస్మానియాలోను అన్ని చోట్ల పరిశోధన చేస్తున్నారు, ఏ రకంగా దీన్ని ఈ రకమైన టీబీని ఏ రకంగా మనం పోరాడాలి అని చెప్పి పరీక్ష చేస్తున్నారు. అలాగే టీబీ ఛాతీ విభాగం ఏదైతే ఎర్రగడ్డలో ఉందో దాని పక్కనే ఒక రాష్ట్ర ప్రభుత్వం, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వాళ్ళ ఈ రకమైన పరిశోధన కేంద్రం కూడా ఉంది, వాళ్ళు చేస్తున్నారు. ఒకవేళ అలాంటిది కనుక వస్తే ప్రత్యేకమైన మందుల్ని ఇంత దూరం ఇన్ని రోజుల పాటు ఇంత కోర్సు అని చెప్తారు, వాటిని విడవకుండా వాడండి. ఎందుకంటే పనిచేసే మందుల సంఖ్య తగ్గిపోతూ వచ్చిందంటే మనం వ్యాధిని ట్రీట్ చేయడం, వ్యాధికి వైద్యం చేయడం కష్టమవుతూ వస్తుంది. సక్రమంగా టీబీ మందులు పర్యవేక్షణలో తీసుకుంటే మీకు ఇబ్బంది ఏమీ ఉండదండి, తగ్గుతుంది. వినికిడి మాత్రం కొంచెం తక్కువగానే ఉంటుంది మీకు, మరీ ఇబ్బందిగా ఉంటే దానికి మిషన్ పెట్టుకోవాలి. రైట్ డాక్టర్. నెక్స్ట్ కాలర్ ఉన్నారు. హలో హలో
నమస్కారం అండి, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? మీ పేరు? వైజాగ్ అండి. సరే అండి, పేరేంటి? లక్ష్మి. లక్ష్మి అండి. ఓకే లక్ష్మి గారు, డాక్టర్ గారు ఉన్నారు, మాట్లాడండి, ప్రాబ్లం ఏంటో చెప్పండి. సార్ నమస్తే. సార్ నమస్కారం అమ్మా, చెప్పండి. సార్ నాకు థ్రోట్ ఇన్ఫెక్షన్ వచ్చి ఒక 6 నెలలు అయిపోతుంది సార్. మందులు వాడిన తగ్గట్లేదండి. మందులు వాడిన తగ్గకపోతే నేనేం చేశానంటే యాంటీబయాటిక్ మాక్స్ 500 అవన్నీ వాడాను సార్. మాంటెక్ కెల్సీ ఇవన్నీ వాడానండి. వాడినా తగ్గలేదు సార్. అలాగని గార్గిల్ చేయమన్నారు అనేసి గార్గిల్ పెట్టడానికి గార్గిల్ కూడా చేశాను. అయినా తగ్గలేదు సార్. ఇంకో డాక్టర్ దగ్గరికి వెళ్తే థ్రోట్ లో టాన్సిల్స్ ఉన్నాయి, టాన్సిల్స్ వల్ల ఇన్ఫెక్షన్ తగ్గట్లేదు అన్నారు సార్. ఈ ఇన్ఫెక్షన్ తగ్గడానికి అంటే టాన్సిల్స్ తీసేయాలండి, లేకపోతే నార్మల్ గా తగ్గే అవకాశం ఏమన్నా ఉంది? ఓకే, ఇప్పుడు ఈ గొంతు వాపు అంటే మీకు మింగడానికి కష్టం మెయిన్ గానా ముఖ్యంగానా, లేకపోతే ఎక్కువగా నొప్పి వస్తుందా? ఓకే, కాల్ నేను జలుబు చేసినట్టుగా ఉంటుంది సార్. జలుబు చేసిన లైట్ గా ఫీవర్ వచ్చి జలుబు చేసినట్టుగా ఉంటుంది. రైట్, గొంతు నొప్పే గాని ఆహారం తీసుకోవడానికి మీకు పెద్ద సమస్య లేదు? ఇబ్బంది ఏమి లేదు. ఇబ్బంది ఏమి లేదు. రైట్, ఇప్పుడు మీరు చెప్తున్న దాన్ని బట్టి ఏంటంటే, ఒకటి క్రానిక్ ఫెరింజైటిస్ అమ్మ, అంటే దీర్ఘకాలంగా ఉండే గొంతు వాపు అనేది కొంతమందికి వస్తుంది. ఇది ముఖ్యంగా అలర్జీ ఉంటే అంత త్వరగా తొలగిపోదు. మనం అలర్జీకి సంబంధించిన వైద్యం చేసుకోవడం, ఎందుకంటే జలుబు చేసినట్టుగా ఉంటుంది అని మీరు చెప్పారు కాబట్టి ఆ జలుబు తగ్గడానికి ముక్కులోకి స్ప్రే చేసుకోవడం, దానికి తగ్గ మాత్రలు కూడా వాడి ఆ అలర్జీని మీరు కంట్రోల్ చేసుకుంటే తప్ప పూర్తిగా ఈ ఫెరింజైటిస్ తగ్గకపోవచ్చు. అది మొదటి విషయం. రెండవది ఏంటంటే, థ్రోట్ స్వాబ్ ఫర్ కల్చర్ సెన్సిటివిటీ అని చేస్తారు. అంటే ఒక దూది పుల్లతో గొంతు లోపల ఉన్న చీము లాంటిది కానీ ఎంగిల్ లాంటి దాన్ని కానీ తీసి ఏ రకమైన సూక్ష్మ క్రిమి ఉంది, ఏ రకమైన యాంటీబయాటిక్ వాడితే తగ్గుతుంది అనేది ఒక రిపోర్ట్ ఇస్తారు. మనం బ్లైండ్గా గుడ్డిగా అంటే ఏదో ఒక బ్రాడ్ స్పెక్ట్రమ్ యాంటీబయాటిక్, ఒక పెద్ద యాంటీబయాటిక్ ఏదో ఒకటి వాడేసే కన్నా ఎప్పుడైనా సరే ఏ యాంటీబయాటిక్ పనిచేస్తున్నది అనేది నిర్ధారించుకుని మీరు వాడండి. లేకపోతే రకరకాల మందులు, రకరకాల యాంటీబయాటిక్స్ వాడితే వాటి చెడు ఫలితము ఉంటుంది, అసలు గొంతు నొప్పి తగ్గను తగ్గదు. ఓకే, అది చూసుకోవాలి. అది రెండవ పాయింట్ అమ్మ. మూడవది ఏంటంటే, మీకు పదే పదే ఈ రకంగా గొంతు నొప్పి వచ్చి జ్వరం వచ్చి టాన్సిల్ గడ్డలు కనుక వాచి ఉంటే, టాన్సిలెక్టమీ అంటే ఈ ఇన్ఫెక్షన్ లోపల సెప్టిక్గా ఉన్నది తగ్గిపోయిన తర్వాత అన్ని పరీక్షలు చేయించుకుని డాక్టర్ గారిని కూడా సంప్రదించి టాన్సిల్ గడ్డల్ని తొలగిస్తే, ఒకవేళ వాటి కారణం వల్ల మీకు సుదీర్ఘకాలంగా ఈ ఫెరింజైటిస్ కనుక ఉన్నట్టయితే అది తప్పకుండా తగ్గుతుందమ్మా. ఈ రకంగా మీరు ప్రొసీడ్ అవ్వండి, ఈ రకంగా మీరు చెయ్యండి, వైద్యం చేయించుకోండి. డాక్టర్, నెక్స్ట్ కాలర్ ఉన్నారు. హలో, రైట్ అండి, డాక్టర్ గారు ఉన్నారు, ప్రాబ్లం ఏంటో అడగండి. నమస్కారం అండి, చెప్పండి. సార్ నాకు ఈ రాత్రి కూడా పడుకున్నప్పుడు ఈ గొంతులో కాస్త ఈ గురుకు వస్తా సార్, కాస్త ఈ గురుకు రావడం వల్ల నేను మొట్టమొదటి నుంచి ఈ రెండు ముక్కుల నుంచి ఒక ముక్కు నుంచి సేవ తీసుకుంటా చిన్నప్పటి నుంచి, దానివల్ల కొంచెం నోటితో తీసుకోవాల్సి వస్తుంది సార్. అందువల్ల గురుకు వచ్చి కాస్త గొంతు ఈ గురక ఎంత కాలంగా వస్తుందండి మీకు? గురక అనే దాన్ని మనం ఒక వ్యాధి కిందనే పరిగణించాలి. చాలాసార్లు ఏంటంటే సుష్టుగా భోజనం చేస్తే గురక వస్తుందని, లేకపోతే గురక పెట్టడం కూడా ఊరికే సాధారణమైన విషయం అని వాటి మీద రకరకాల జోకులు వేసుకోవడం, ఎక్కువ గురక ఎవరు పెడతారన్న ఒక కాంపిటీషన్ కూడా రన్ అవుతుంటుంది మన ఫంక్షన్స్లోనూ పెళ్ళిళ్ళలోనూ చూస్తే
మా బంధువు ఎక్కువ గురక పెట్టాడంటే మా బంధువు ఎక్కువ గురక పెట్టాడని కూడా అనుకుంటూ ఉంటారు. కానీ నిజానికి గురక అనేది ఒక వ్యాధి. ఎక్కడో చోట మనకి శ్వాసకు అడ్డం పడడం వల్ల వస్తున్న శబ్దం అది. ఒకటి మీరు చెప్పినట్టు పక్క వాళ్ళ డిస్టర్బెన్సు అది ఒక పక్క ఉంచితే, రెండవది ఏంటంటే మనకి ఆక్సిజన్ సరఫరా కూడా సరిగ్గా జరగక గుండె మీద ఊపిరితిత్తుల మీద దాని ఎఫెక్ట్ చూపించే అవకాశం అయితే ఉన్నది. కాబట్టి ప్రేక్షకులందరికీ నేను చేసే విజ్ఞప్తి ఏంటంటే గురక అనే దాన్ని నిర్లక్ష్యం చేయకండి. ఎందుకంటే దానివల్ల నిద్రలేమి రావచ్చు. చాలామంది పేషెంట్స్ మా దగ్గరికి వచ్చి కారు డ్రైవ్ చేస్తున్నప్పుడు మోటార్ సైకిల్ డ్రైవ్ చేస్తున్నప్పుడు గబుకు నిద్ర వచ్చేసి పక్క కాపేస్తున్నాం సార్ అని చెప్పిన వాళ్ళు ఉన్నారు. మన పని క్వాలిటీ తగ్గిపోతుంది. ఎక్కడైతే మనం ఆఫీసులోనో హాస్పిటల్లో ఎక్కడో పని చేస్తుంటాం మనం, ఆ క్వాలిటీ కూడా తగ్గిపోతుంది. ఎందుకంటే నిద్ర లేదు కాబట్టి రాత్రిపూట. ఇలాంటి చెడు పరిణామాలన్నీ ఉన్నాయి కాబట్టి దానికి సంబంధించి మొత్తం ముక్కు గొంతు ఎండోస్కోపీలు చేసుకోవాలి. డైస్ అంటారు, అంటే నిద్రపోనిచ్చి అప్పుడు కూడా ఎండోస్కోపీ చేస్తారు, అది చేయించాలి. పాలిసోమ్నోగ్రఫీ అంటారు, ఇలాంటి టెస్ట్లన్నీ చేయించి వాటికి సంబంధించిన ఆపరేషన్ కనుక చేయగలిగితే ఆ గురకను మనం నివారించవచ్చు, తొలగించవచ్చు. కానీ ఇప్పుడు మీరు అడిగిన ఈ ప్రశ్న అడిగిన వారు 66 ఏళ్ళు అని చెబుతున్నారు ఆయన, కాబట్టి కొంత పెద్ద వయసు కాబట్టి అన్ని రకాల పరీక్షలు చేయించుకుని గుండెకి సంబంధించిన పరీక్షలు అవి కూడా చేయించుకుని ఆపరేషన్ ఫిట్నెస్ చూసుకోవడం అనేది కూడా చాలా ముఖ్యం. అంటే మనం ఆపరేషన్ చేయించుకునే దశలో ఉన్నామా, మన ఆరోగ్యం అందుకు సహకరిస్తుందా అనేది కూడా చూసుకోవాలి. మినిమల్ సర్జరీతో మీరు డాక్టర్ గారిని సంప్రదించి కొద్దిపాటి సర్జికల్ ప్రొసీజర్స్తో కొద్దిపాటి ఆపరేషన్లతోనే దీన్ని సరిదిద్దుకునే మార్గం చూడండి. ఎందుకంటే మీ వయసులో చాలా ఎక్స్టెన్సివ్గా అంటే చాలా ఎక్కువగా ఆపరేషన్ చేయడం అనేది అంత సాధ్యం కాకపోవచ్చు. అది దృష్టిలో పెట్టుకుని డాక్టర్ గారితో సంప్రదించి మీరు ఒక డిసిషన్కి నిర్ణయానికి రావండి. డాక్టర్ ఇంకో కాలర్ లైన్లో ఉన్నారు. హలో. హలో నమస్తే మేడం. నమస్తే అండి, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు, మీ పేరు? తిరుపతి నుంచి మేడం చేసేది. నా పేరు కె శ్రీనివాసులు. సరే అండి, మాట్లాడండి డాక్టర్ గారితో. నా పేరు కె శ్రీనివాసులు అండి. ఓకే, వినిపిస్తుందండి శ్రీనివాసులు గారు, మీరు టీవీ వాల్యూమ్ మ్యూట్ లో పెట్టి మాట్లాడండి ప్లీజ్. టీవీ వెళ్ళాం తగ్గించు. డాక్టర్ గారు ఉన్నారు, సమస్య ఏంటో వివరించండి. సార్, నాకు నాకు చెవు నొప్పి, నేను గుండె ఆపరేషన్ అయింది సార్. నాకు ఆపరేషన్ అయితే ఏమి అంటే వాళ్ళు ఇంతకుముందు సిగరెట్ తాగుతున్నామని నెప్లేజర్ పెట్టినారు సార్. ఆ నెప్లేజర్ లో ముక్కు పొగా బీడ్చుకోవడము, పైకి బీడ్చుకోవడము, తగ్గించడము ఇట్లా చేస్తా 10 రోజులు పెట్టినారు. దానివల్ల ఒక చెవు బిగుసుకుపోయింది సార్. ఒకటి ఆ చెవు వినపడడం లేదు సరిగా. ఓకే సార్, మీకు ఒక చెవు వినపడడం లేదు, ముద్దు బారినట్టుగా ఉన్నది, అదే కదండి? కంప్లైంట్ నాకు కొంచెం అనుమానం ఉంది. డాక్టర్ గారు చూపించింది ఇక్కడ తిరుపతిలో, ఆయన ఏం లేదు, నీకు ఒక ముక్కుకు పరిచయం పట్టింది, ఒకటి సరిగా లేదు కాబట్టి నువ్వు ఏది తినకూడని పదార్థం ఉంటే అది మానుకో, సెట్ అవుతుంది అని అన్నాడు. ఇలా సిట్రజిన్ అయ్యి మందులు రాయించినాడు, ఏం పని చేయలేదు సార్. ఆవిరి పట్టమని కూడా చెప్పారా అండి? మసులుతున్న నీళ్లలో కొంచెం విక్స్ గానీ ఏదైనా వేసుకుని ఆవిరి పట్టమన్నారా? ఆవిరి పట్టమన్నారు సార్, విక్స్ వేసుకుని ఆవిరి పట్టమన్నారు. ఓకే, అది చేసినా కూడా పూర్తిగా విరిపడలేదు, వినపడడం లేదు సార్. ఓకే, కొద్దిగా చిన్నగా వినపస్తుంది. ఓకే, మీరు మరొకసారి పరీక్ష చేయించుకుని ఆడియోమెట్రీ అంటారు, అంటే ప్యూటోన్ ఆడియోమెట్రీ అంటాం, చెవి రెండింటికి స్పీకర్స్ పెట్టి ఎంత దూరం మనకి శబ్దం వినిపిస్తోందో ఒక గ్రాఫ్ గీస్తారు. దాంట్లో ఏ రకమైన వినికిడి లోపం, ఎందుకు మీకు వినపడడం లేదనేది దాంట్లో చాలా వరకు తెలుస్తుంది. అది చూసుకుని దాన్ని బట్టి తర్వాతి వైద్యం చెయ్యాలి. రెండోది, ఆ నెబ్యులైజర్ పెట్టి దానివల్ల బిగిసిపోయిందని నేను అనుకోను, ఇది మరో రకంగా జరిగి ఉండవచ్చు. ఒక్కోసారి పెద్ద ఆపరేషన్స్ జరిగి ఎక్కువ కాలం ట్యూబ్ లోపలికి ట్యూబ్ ఒకటి వేసి ఉంచుతాం, అట్లాంటిది వేసి మీరు చెప్పిన పద్ధతిలోనే ఈ గాలి కృత్రిమంగా ఇచ్చి ఇట్లాంటివి చేసినప్పుడు ఒక్కోసారి చెవి బిగుసుకుపోవడానికి అవకాశం ఉంటుంది. కానీ మీరు హార్ట్ ఆపరేషన్ చేసుకున్నారు కాబట్టి ఎక్కువగా మందులు ఎక్కువగా వాడకండి, ఇలా ఆవిరి పీల్చడం ఇది చెయ్యండి. ఒక్కసారి ప్యూర్టోన్ ఆడియోమెట్రీ చేయించుకుని కేవలం ఇదొక్కటే కారణమా, లేకపోతే నరం కూడా ఏమన్నా కొంత బలహీనపడిందా? ఎందుకంటే ఆ నరం బలహీనపడడానికి వైద్యం వేరు, చెవి బిగిసిపోవడానికి వైద్యం వేరు. కాబట్టి మరొక్కసారి మీరు పరీక్ష చేయించుకుని వినికిడి పరీక్షలు చేయిస్తే
దానివల్ల మనం నెక్స్ట్ యాక్షన్ మనం ఏం తీసుకోవాలి, ఏం చేయాలి అనేది మనకు ఒక నిర్ధారణకు వస్తుంది. హలో 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 నమస్కారం అండి, చెప్పండి, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? మేడం నాయుడుగారి నుంచి కాల్ చేస్తున్నామండి. డాక్టర్ గారు ఉన్నారు, సమస్య ఏంటో మాట్లాడండి. హలో హలో చెప్పండి సార్. నమస్కారం డాక్టర్ గారు. నమస్కారం అండి, చెప్పండి సార్. ఇవి నా పేరు సుమన్ చక్రవర్తి. మా పాపకి సంవత్సరం ఉంటుందండి వయసు. చెవిలో లోపల ఏదో ఇన్ఫెక్షన్ ఉంది అని చెప్పేసి డాక్టర్ దగ్గర కన్సల్ట్ అయితే అన్నారు. ఒక ఇద్దరు డాక్టర్ దగ్గర చూపించాము, ఇన్ఫెక్షన్ తగ్గిపోయిన తర్వాత లోపల కూడా ఏదో చెవు అంతా బూడ్చుకుపోయినట్లు మన చీమ్ కలర్ లో కనపడుతుంది అది. దానికి వాళ్ళ డాక్టర్లు కొంతమంది ఇద్దరు డాక్టర్లు ఏం చేస్తుంటే చెవి లోపల కొంచెం వాటర్ లాంటివి పంపించేసి బయటకు తీశారు. అది మళ్ళీ ఇంకా ఫామ్ అవుతుందని చెప్పేసి అనుకుంటున్నామండి. అది ఇన్ఫెక్షన్ వల్ల అంటేనేమో ఇన్ఫెక్షన్ లోపల ఏం లేదన్నారు. ఫస్ట్ లో ఉందన్నారు, దాని తర్వాత మందులు వాడటం వల్ల తగ్గిపోయింది అన్నారు. అది అలాగే వదిలేయండి, 3-4 మంత్స్ కి పౌడర్ లాగా అదే మాకు అయిపోతుంది అన్నారు. చెవు లోపల ఏలు పెట్టుకుని తిప్పుతా ఉంటుందండి పాప. అది దాని పరిష్కారం ఏంటి అని. ఓకే, చెవు పొరకి రంధ్రం పడిందని ఏం చెప్పలేదు కదండి? లేదండి. అయితే ఇది బయట చెవికి సంబంధించిన ఇన్ఫెక్షన్ మాత్రమే. ఇది లోపల మీకు తెల్లగా కనిపిస్తున్నది బహుశా కన్నభేరి పొర అయి ఉంటుంది. లేదు లోపల వచ్చిన కొద్దిపాటి ఫంగస్ కానీ లేకపోతే ఏదైనా ఇన్ఫెక్షన్కి సంబంధించిన చీము మెటీరియల్ కానీ కొంచెం గట్టిపడి తెల్లగా మీకు కనిపిస్తూ ఉండవచ్చు. దాన్ని ఒకసారి ఇన్ఫెక్షన్ తగ్గిపోయింది అని డాక్టర్ గారు చెప్పాక మీరు దాని గురించి కంగారు పడకండి. రెండోది, ఒకవేళ వేలు పెట్టి ఎక్కువగా తిప్పుకుంటోంది అంటే పసిపిల్లల్లో చాలాసార్లు ఆ మేనరిజం ఉంటుంది. అంటే వాళ్ళు ఏడ్చినా నవ్వినా లేకపోతే ఏదైనా ఆడుతున్నట్టు చేసినా రెండు చెవులు ఇలా అనుకోవడం అనేది కొంతమంది పిల్లల్లో మేనరిజం ఉండొచ్చు. ఇంకొకటి ఏంటంటే వేలు పెట్టి ఒకవేళ లోపల తిప్పుతూ ఉంటే కొంత లోపల దురద ఉండి ఉండొచ్చు పాపకు. చిన్న వయసు కాబట్టి మీరు ఎక్కువగా తాగించే మందులు ఎక్కువగా వాడకుండా చెవి లోపలికి చుక్కల మందు ఇస్తారు. మీరు డాక్టర్ గారిని సంప్రదిస్తే ఆ దురద తగ్గడానికి, ఒకవేళ ఆ తెల్లగా ఏదన్నా ఉన్నా వచ్చేయడానికి ఇస్తారు. ఆ రకమైన చుక్కల మందు మీరు వాడండి. రెండవది, పదే పదే దాన్ని శుభ్రంగా, అంటే అసలు లోపల ఏం లేకుండా చేసేద్దామన్నంత శుభ్రంగా మీరు దాన్ని కడగడం అట్లాంటివి చేయించాల్సిన అవసరము లేదు, చేయకండి. వాటంతా అవి బయటకు వచ్చేస్తాయి. ఎందుకంటే పదే పదే ఈ కడగడం అనేది, నీరు పోవడం అనేది జరిగిందంటే ఫంగస్ ఇన్ఫెక్షన్ తగ్గదండి. కాబట్టి ఉన్నది మొత్తం క్లీన్ అయిపోవాలి అన్న ఐడియాతో వద్దు. ఈ చుక్కల మందు వేయండి, సాధ్యమైనంత వరకు మెత్తబడిపోయి అదే వచ్చేస్తుంది. ఒకవేళ శుభ్రం చేసినా కూడా జూనియర్ కాటన్ బడ్స్ అని ఉంటాయి, చిన్నపిల్లలు ఉంటాయి, వాటిని కూడా జస్ట్ అలా పోనిచ్చి తిప్పి తీసేయాలే తప్ప గట్టిగా వాటితో తిప్పకూడదు. వాటి వల్ల అయ్యే గాయం తాలూకా చెడు ఫలితాలు చాలా ఎక్కువ, వ్యాధి కన్నా ఈ పుల్లతో వచ్చే ఫలితాలే చాలా ఎక్కువ. కాబట్టి వాటిని ఇండిస్క్రీట్గా వాడకండి, ఎక్కువగా మందులు తాగించకండి. చెవి లోపలికి చుక్కల మందు మాత్రం మీరు ENT డాక్టర్ గారిని సంప్రదిస్తే ఆయన దానికి సలహా ఇస్తారు. అవి వేస్తే చెవి లోపల దురద తగ్గిపోతుంది, ఇన్ఫెక్షన్ ఏమీ లేదని వాళ్ళు చెప్పారు కాబట్టి మీరు దాని గురించి ఇబ్బంది పడాల్సింది, వర్రి అవ్వాల్సింది ఏమీ లేదు. ఎస్ డాక్టర్, మరో కాలర్ లైన్లో ఉన్నారు. హలో హలో నమస్తే అండి. నమస్తే అండి, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు, మీ పేరు? రాజమండ్రి నుంచి అండి, కోటేశ్వరరావు నా పేరు. సరే కోటేశ్వరరావు గారు, ప్రాబ్లం ఏంటో మాట్లాడండి, డాక్టర్ గారు ఉన్నారు. సార్ నమస్తే సార్ డాక్టర్ గారు. నమస్కారం అండి, చెప్పండి. సార్ ఇప్పుడు నాకు సైన్సైడ్స్ ఉందండి, అది ఎక్కువైపోయి బ్రెయిన్ కు వ్యాపించేసింది, అక్కడ గడ్డ కట్టేసింది అని చెప్పారండి. సిటీ స్కాన్ తీశారండి, MRI స్కాన్ తీశారండి. న్యూరో ENT డాక్టర్ గారు న్యూరో సర్జన్ గారికి వెళ్ళమని చెప్పారండి. రేపు వచ్చి లక్ష్మీవరం కాకినాడ హాస్పిటల్ ప్రభుత్వ హాస్పిటల్ అండి, తర్వాత ఏం చేస్తారంటారండి? అంటే మిమ్మల్ని న్యూరో సర్జన్ ని కలవమని చెప్పారా? అవునండి. నరాల డాక్టర్ గారిని కలవమన్నారు, రైట్? అవునండి అవునండి. అలా అయితే ఏంటంటే ఆ సైనుసైటిస్ అనేది మోస్ట్లీ ఫంగల్ సైనుసైటిస్ అయి ఉండొచ్చు. ఫంగల్ సైనుసైటిస్ అట్లా మెదడుకు పాకుతుంది. అది యాక్చువల్గా ఫోర్ హ్యాండ్ సర్జరీ అంటారు, అంటే ENT డాక్టర్ గారు నరాల డాక్టర్ గారు చాలా చోట్ల కలిసి చేస్తున్నారు. దీన్ని ఎండోస్కోప్ అని లోపలికి పెట్టి
దాని ద్వారా విజువలైజ్ చేస్తాం. అంటే బాగా లోపల ఉన్న వ్యాధి ఎక్కడ దాకా పాకింది అనేది కనిపిస్తుంది. ముక్కు వరకు ఉన్న వ్యాధిని, స్కల్ బేస్ వరకు ఉన్న వ్యాధిని ఈఎన్టీ సర్జన్ గారు తొలగిస్తారు. తర్వాత వెనక పక్క ఉన్న వ్యాధిని లేకపోతే మెదడు దాకా పాకి ఉంటే న్యూరో సర్జన్ గారు తొలగిస్తారు. ఈ రకంగా 90% మీకు ముక్కు లోపల నుంచే బయట కోత లేకుండా జరిగిపోయే అవకాశమే ఉంది. ఇప్పుడు దాన్ని అన్ని చోట్ల నరాల డాక్టర్, న్యూరో సర్జను, ఈఎన్టీ డాక్టర్ గారు ఇద్దరు కలిసి చేస్తున్నారు. ఆ రకంగా చేస్తారు. మీరు దాన్ని ఆలస్యం చేయకుండా, దానికి సమయం తీసుకోకుండా వెంటనే వెళ్ళి చేయించండి. ఎందుకంటే మెదడు దాకా వెళ్ళింది అంటే మెదడు పొర చాలా వరకు ఆపుతుంది, చెడు ఎఫెక్ట్స్ రాకుండా, ఒక పోలీస్ మెన్ అన్నమాట. కానీ అది బ్రీచ్ అయిందంటే, ఒకసారి దాన్ని కూడా వ్యాధి కబళించిందంటే గబగబా మెదడులోకి పాకిపోతుంది. ఓకే, ఆ పరిస్థితి రాకుండా మీరు వెంటనే వెళ్ళి దానికి ఆపరేషన్ చేయించుకోండి. షుగర్ వ్యాధి కనుక ఉంటే దానికి ఖచ్చితంగా ఇన్సులిన్తో దాన్ని బాగా తగ్గించుకోండి. అది ఏదో తగ్గిపోయింది, తగ్గింది చాలు అని మాత్రం అనుకోవద్దు. ఆ వ్యాధి కనుక ఉంటే ఎన్ని ఆపరేషన్స్ చేసినా మళ్ళీ వస్తుంది, పూర్తిగా తగ్గే అవకాశాలు చాలా తక్కువ ఉంటాయి. అదొక్కటి చూసుకోండి. రైట్ డాక్టర్. అదేవిధంగా చూసుకుంటే సైనస్ సమస్యలు ఉన్న వాళ్ళు చాలా ఎక్కువగా ఇబ్బంది పడుతూ ఉంటారు. సో వాళ్ళు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవచ్చు అంటారు? మొట్టమొదటిది, అలర్జీ అంటూ ఉందంటే ఎంతో కొంత సైనస్ ప్రాబ్లం అనేది తప్పదమ్మా. సో అలర్జీని ఎంత దూరం మనం నియంత్రించగలిగితే, ఎంత దూరం అలర్జీ లేకుండా మనం కాపాడుకోగలిగితే సైనస్ ఇన్ఫెక్షన్ అనేది అంతవరకు తక్కువ వస్తుంటుంది. కొంతమందికి సైనసైటిస్ అన్న వ్యాధి చేరిపోయి లోపల నీరు చేరిపోయి ఎప్పుడూ గొంతులోకి తెమడ రావడమో, ముక్కులోంచి తెమడ కారడమో, గల్ల రావడం ఇట్లాంటివన్నీ జరుగుతున్నప్పుడు ఫంక్షనల్ ఎండోస్కోపిక్ సైనస్ సర్జరీ, ఇంతకుముందు ఒక కాలర్ గారు చెప్పారు ఫెస్ చేయించుకున్నానని, అలా ఫెస్ అన్న ఆపరేషన్ ద్వారా లోపల నీరు, ఫంగస్, చీము ఇట్లాంటివి చేరకుండా వాటిని శుభ్రం చేసేయడానికి ఈ ఆపరేషన్ ద్వారా వీలవుతుంది. కానీ ఆ ఆపరేషన్ తర్వాత కూడా నేను ఇప్పుడు పదే పదే ప్రస్తావించినట్టు ఫాలోఅప్ డాక్టర్ గారి సంప్రదింపులతో దాన్ని ముక్కు డూషింగ్ అంటాం, అంటే ఎలా కడుక్కోవాలి, స్ప్రే ఎలా వాడుకోవాలి, ఎప్పుడు ఏ రకమైన మందులు వాడాలనే దాన్ని కూడా ఆపరేషన్ తర్వాత కూడా ఫాలోఅప్ చెయ్యాలి. అది లేకపోతే ఆపరేషన్ ఫెయిల్ అయిపోయింది అంటుంటారు. ఆపరేషన్ ఫెయిల్ అవ్వడం కాదు, ఎవరిలోనైనా మేము చేసేది ఒకటే. కానీ దాని ఫాలోఅప్ కనుక మీరు చేయకుండా ఆపరేషనే దీనికి చివరి ఘట్టం, ఇంకేం అక్కర్లేదని కనుక మీరు అనుకునేట్టయితే మాత్రం మళ్ళీ ఆ సైనస్ ఇన్ఫెక్షన్ రావడానికైతే అవకాశం ఉంది. రైట్. అదేవిధంగా ఇంతకుముందు కాలర్ ఒకళ్ళు చెప్పారు గురక వస్తుంది పదే పదని. ఈ గురక ప్రాబ్లం అనేది జనరల్గా అందరిలో ఉంటుంది, అసలు ఎందుకు స్టార్ట్ అవుతుంది? అంటే జీన్స్ వల్ల కూడా గురకొస్తూ అని ఉంటుంది అని విన్నాము, అది ఎంతవరకు కరెక్ట్? జీన్స్ అనేవి ప్రత్యక్షంగా గురకను కలగజేయవమ్మా, కాకపోతే ఫెమిలియల్గా ఒబిసిటీ అంటాం. అంటే గురక అనేది ఒక మల్టీఫాక్టోరియల్ డిసీజ్, అంటే అనేక రకాల కారణాల ద్వారా వచ్చే పరిణామం గురక. సో శ్వాసకి అడ్డం పడుతూ ఉండొచ్చు మన ట్రాక్లో, అంటే ఈ శ్వాసనాళానికి సంబంధించి ముక్కు దగ్గర నుంచి ఈ గొంతు భాగం వరకు ఎక్కడైనా అడ్డంకి ఉంటే కూడా ఈ రకమైన గురక రావచ్చు. వాటిని మనం తొలగించాల్సి ఉంటుంది. దళసరిగా అంగటి ఉంటే, లోపల అంగిటి అంటాం దాన్ని, ఆ దళసరిగా ఉంటే దాన్ని తగ్గించాలి. టంగ్ బేస్ అంటాం, అంటే నాలిక వెనక భాగం ఎక్కువగా మందంగా ఉంటే దాన్ని కూడా తగ్గించాలి. ముక్కు దూలం లాంటిది ఏదైనా వంపు ఉన్నా, సైనస్ ప్రాబ్లం ఉన్నా, వాటన్నిటిని కూడా మనం తొలగించవలసి ఉంటుంది. అడినాయిడ్స్, టాన్సిల్స్ గురించి కూడా ఇంతకుముందు కాలర్లు అడిగారు. అలాంటివి ఉన్నా కూడా అడ్డం పడి గురక రావడానికి అవకాశం ఉంటుంది, వాటిని కూడా తొలగించవలసి ఉంటుంది. అలాగే శారీరకంగా థైరాయిడ్ సమస్యలు ఉన్నా, థైరాయిడ్ సమస్యలు కానీ, కొంచెం ఊబకాయం కానీ, ఎక్కువగా లావుగా ఉండడం కానీ, ఇది ఫ్యామిలీస్లో ఉంటుంది. ఓకే, అలాంటప్పుడు గురక ఫ్యామిలీస్లో రన్ కావచ్చు. జన్యువు ప్రత్యక్షంగా కాకపోయినా ఇలాంటివి ఉన్నప్పుడు రన్ కావచ్చు. అందుకే గురక ఉన్నప్పుడు బరువు తగ్గించుకోవడం, శరీర బరువు తగ్గించుకోవడం, ఎంతో కొంత ఫిజికల్ ఎక్సర్సైజ్ చేయడం, అలాగే థైరాయిడ్ సమస్య లాంటివి ఏమైనా ఉంటే తీసుకోవడం, మన దానికి సంబంధించిన మందులు తీసుకోవడం, మన జీవన శైలిని కూడా మార్చుకోవాల్సి ఉంటుంది. ఎక్కువగా ఆయిలీ ఫుడ్డు లేకపోతే కంజెషన్, అంటే లోపల బిగిసిపోయే పరిస్థితి కలగజేసే ఆహార పదార్థాలన్నీ మానేసేయడం, ఆహారం తీసుకున్న తర్వాత కనీసం గంట సేపు నిద్రపోకుండా ఆ తర్వాత కొంత ఉన్న ఆహారం జీర్ణమయ్యాక నిద్రపోవడం, ఇలాంటి కొన్ని జనరల్ మెషర్స్, అంటే ఆరోగ్యానికి సంబంధించిన కొన్ని మామూలు సూత్రాలు కూడా మనం పాటించవలసి ఉంటుంది. ఆ రకంగా కుటుంబాల్లో రన్ కాయే అయ్యే అవకాశం ఉంది. ఓకే ఓకే, ఎస్ రైట్ డాక్టర్. ఇక గొంతు క్యాన్సర్ గురించి మాట్లాడుకుంటే కనుక మరోసారి, గొంతు ఎక్కువగా బొంగురిపోతూ ఉంటే కనుక క్యాన్సర్ అని ఫిక్స్ అవ్వచ్చా?
ఇది చాలామంది పేషెంట్లు కూడా అడుగుతూ ఉంటారండి. ప్రేక్షకులందరికీ నేను చెప్పేది ఏంటంటే, బొంగురు పోయిన ప్రతి గొంతుక క్యాన్సర్ వచ్చింది కాదు. ఓకే, కానీ గొంతు బొంగురు పోయి 3 వారాల నుంచి 6 వారాల వరకు ఆ బొంగురు తగ్గకపోతే మాత్రం వెంటనే పరీక్ష చేయించుకోండి. ప్రతి కేసులోనూ ప్రతి పేషెంట్ బొంగురు పోయిన ప్రతి గొంతులోనూ క్యాన్సర్ వచ్చేస్తుందన్న ఇదే నిర్ధారణ ఏమీ లేదు, కానీ అలా బొంగురు పోయి నిలబడిపోతే మాత్రం తప్పకుండా ఒకసారి పరీక్ష చేయించుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే గొంతు బొంగురు పోవడం అనేది స్వరపేటికకి సంబంధించిన క్యాన్సర్కి అత్యంత త్వరితమైన మొట్టమొదటి లక్షణం. అలాగే కొంతమందిలో శ్వాస తీసుకోవడానికి కంటిన్యూస్గా ఇబ్బంది పడడం, లేకపోతే మెడ మీద గడ్డలు రావడం, లింఫ్ నోడ్స్ అంటాం, అలాంటి గడ్డలు ఏమన్నా ఏర్పడడం, ఇలాంటివి ఏమన్నా జరిగినప్పుడు వెంటనే ఈఎన్టి డాక్టర్ గారు కనుక మీరు సంప్రదిస్తే త్వరితంగా ఎర్లీ స్టేజెస్లో మొట్టమొదటే కనుక మనం దాన్ని గుర్తించగలిగితే, దానికి ఎంతో కొంత వైద్యం చేస్తే జీవనకాల ప్రమాణం పెరుగుతుంది. అలా కాక మనం దాన్ని నిర్లక్ష్యం చేసి లేకపోతే ఆలస్యంగా దానికి వైద్యం మొదలెడితే క్యాన్సర్ ప్రభావం ఇంకా శరీరం మీద ఉంటుంది. అందుకని దేన్నైనా త్వరితంగా చూపించుకోండి. అలాగని భయపడాల్సిన అవసరం లేదు, భయపడకండి. గొంతు బొంగురు పోగానే లేకపోతే ఆహారం తీసుకోవడం కష్టంగానే భయపడిపోమని కాదు, పరీక్ష చేయించుకోండి. ఒకసారి పరీక్ష చేయించుకుంటే ఒకవేళ మనకి ఏదైనా సోకినా త్వరితంగా మనం దాన్ని గుర్తించుకోవాలి. రైట్ డాక్టర్, ఎంటి సమస్యల గురించి ముఖ్యంగా ప్రేక్షకులకు చక్కటి అవగాహన కలిగజేసినందుకు ధన్యవాదాలు మీకు. నమస్కారం. సో ఇది వాళ్ళకి డాక్టర్ స్టాక్. మరో డాక్టర్ స్టాక్ లో మళ్ళీ కలుద్దాం. నమస్తే. 100% హెల్త్ అప్డేట్ కోసం సబ్స్క్రైబ్ చేయండి ఇండియాస్ ఫస్ట్ హెల్త్ ఛానల్ సివిఆర్ హెల్త్. అలాగే లైక్ అండ్ షేర్ చేయండి.